తాజాంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ నడి తెలుసుకుందాం. అరుణ్ చెప్పండి, నోటీసులో సీబీఐ ఏం చెప్పింది, సిసోడియా స్పందన ఏంటి? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇటీవల మరోసారి దర్యాప్తును అటు సీబీఐ ఇటు ఈడి రెండు సంస్థలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉన్న బుచ్చిబాబును అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం బుచ్చిబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి మనీష్ సిసోడియాకు సీబీఐ అధికారులు గత రాత్రి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల పైన మనీష్ సిసోడియా ఈ నోటీసులు తమకు అందినట్లు కూడా మనీష్ సిసోడియా స్పందించారు. వాస్తవానికి మద్యం కుంభకోణం కేసులో మద్యం విధానం తయారీలోనే అనేక అవకతవకలకు పాల్పడ్డారు. అదేవిధంగా దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఒక రాష్ట్రంలో కొనుగోలు చేసినటువంటి మద్యాన్ని ఎక్కడెక్కడ అమ్ముకోవచ్చు, ఎక్కడెక్కడ రిటైల్ వ్యాపారులకు, అదేవిధంగా హోల్సేల్ వ్యాపారులకు, మద్యం తయారీదారులకు లబ్ధి చేకూరే విధంగా మొత్తం విధానంలో మార్పులు చేశారు. ఈ మార్పుల కారణంగా కేంద్రానికి, అదేవిధంగా మొత్తం ప్రభుత్వానికి 2,500 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లుగా ఇప్పటికే సిబిఐ ఈడీలు తమ చార్జ్షీట్ లో పేర్కొన్నాయి. ఆ నేపథ్యంలోనే చార్జ్షీట్ దాఖలు చేసి మరికొంతమందిని విచారణ జరిపిన తర్వాత ఇప్పుడు తిరిగి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదేవిధంగా సిబిఐలు మరోసారి వేగం పెంచటము, గత వారం 10 రోజులుగా కొంతమందిని అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే వచ్చినటువంటి ఆధారాలు, తమకు లభించినటువంటి సమాచారము, తమకు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, వీటన్నిటి ఆధారంగా మనీష్ సిసోడియాను విచారణకు పిలిచినట్లుగా సిబిఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సిబిఐ వర్గాలు చెప్పినటువంటి సమాచారం ప్రకారం అయితే మనీష్ సిసోడియాను ఇప్పటికే ఒక్కసారి సిబిఐ కేంద్ర కార్యాలయంలో ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత కూడా మనీష్ సిసోడియా నివాసంలో కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడము, సెక్రటేరియట్ లో ఢిల్లీ సచివాలయంలోని సిసోడియా కార్యాలయంలో ప్రత్యేక సోదాలు నిర్వహించి పలు ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు, అదేవిధంగా డిజిటల్ పరికరాలు, డిజిటల్ సంక్షిప్తంగా ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించడము, దాన్ని క్రోడీకరించిన తర్వాతనే ఇప్పుడు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చినట్లుగా సిబిఐ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఆ అందుకు అనుగుణంగానే సిబిఐ వర్గాలు ఇచ్చినటువంటి నోటీసుకు తాను హాజరవుతానని, తాను ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తున్నానని, ఇప్పటికీ ఒకసారి ప్రశ్నించినటువంటి సిబిఐ మరోసారి తనకు నోటీసులు అందించినట్లుగా మనీష్ సిసోడియా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని, పిల్లలకు చదువులు చెప్పించేందుకు ఉన్న నాణ్యమైనటువంటి మౌలిక వసతులు కల్పించేందుకు తాను కృషి చేస్తుంటే వీళ్ళు మాత్రం, అంటే సిబిఐ ఈడీల ద్వారా కేంద్రాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ వీళ్ళు మాత్రం తన కార్యక్రమాలను, తన పథకాలను పిల్లలకు చదువు చెప్పేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు అంటూ మనీష్ సిసోడియా స్పందించారు. రేపు ఉదయం 10:30 గంటలకు మనీష్ సిసోడియా సిబిఐ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. ఆ తర్వాతనే సిసోడియాను రెండోసారి సిబిఐ కేంద్ర కార్యాలయంలో అధికారులు ప్రశ్నించబోతున్నారు. ధన్యవాదాలు అరుణ్.